సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ఊరు పేరు భైరవకోన. డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ సినిమాపై విపరీతంగా క్యూరియాసిటీని పెంచేస్తుంది. దానికి తోడు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన నిజమైన సాంగ్ కూడా యూట్యూబ్లో సెన్సేషన్ అయింది. ఈ సినిమా వైపే అందరినీ చూసేలా చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎట్ ప్రజెంట్ ఆ ట్రైలర్ కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉత్కంఠను కలిగి ఉంది ఊరి పేరు భైరవకోన మూవీ. అతీంద్రియ శక్తులు సృష్టించే అవరోధాలు, వాటిని దాటుకుంటూ వెళ్ళి తనకు కావాల్సిన దాన్ని హీరో దక్కించుకోవడమే ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఓవైపు దైవభక్తి, మరోవైపు శుద్రశక్తి, ఇంకోవైపు కర్మ సిద్ధాంతం, ఈ మూడింటిని కలుపుతూ ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి మనోడు సందీప్ చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక టెరిఫిక్ కాన్సెప్ట్తో వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. అలాగే ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ భైరవకోన సినిమా మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే తెలుస్తోంది. మరి బాగా హిట్ కొట్టడానికైతే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. అందుకే తాజాగా ఈ విషయంపై అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సందీప్ కిషన్ ఈ సినిమాతో అయినా మంచి హిట్ కొట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. సో సందీప్ కిషన్ సినిమాలు చాలానే వచ్చాయి, కానీ మంచి సౌండ్ ఇచ్చిన సినిమా అయితే ఏది రాలేదు. అడపాదడప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా సరే ఆయన చెయ్యాలని, మంచి కొత్త కొత్త ప్రయత్నాలు మల్టీ స్టారర్స్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా సందీప్ కిషన్కి హిట్ కొట్టేలాగా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.